ముఖ్యంగా ఈరోజు మా ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ప్రశాంత్ రెడ్డి, ఎక్స్ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి యొక్క కామెంట్స్ మీద నేను ఈ యొక్క కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన అన్న మాట ఏంటంటే, సంగారెడ్డిలో నువ్వే ఓడిపోయినావు, మా ఎమ్మెల్యేలది నువ్వేం చేయగలుగుతావు అని ఆయన ప్రశాంత్ రెడ్డి అన్నాడు. ప్రశాంత్ రెడ్డి మీ హరీష్రావు దగ్గర కాళేశ్వరము, మేడిగడ్డ పైసలు ఉన్నాయి. సంగారెడ్డికి 60 కోట్ల రూపాయలు మీరు పంపించారు, మీ క్యాండిడేట్ గెలిచాడు. నా దగ్గర 60 కోట్లు ఉంటే సంగారెడ్డి నీ టీఆర్ఎస్ క్యాండిడేట్ డిపాజిట్ కూడా రాకుండే పట్టపగలే నీ క్యాండిడేట్కి సుక్కలు చూపెడుతుంటే, నేను 60 కోట్లు నా దగ్గర ఉంటే. మీ క్యాండిడేట్ అదృష్టం, హరీష్ రావు అదృష్టం ఏంటంటే, మీ దగ్గర ఒక 60 కోట్ల రూపాయలు సిలకున్నాయి పైసలు, మీ దగ్గర సిలకున్నాయి మీ దగ్గర పైసలు. కాబట్టి మీ క్యాండిడేట్ గెలిచాడు, నేను ఓడిపోయినా. సంగారెడ్డి నియోజకవర్గంలో జగ్గారెడ్డిని అభిమానించేటోళ్ళు డబ్బులకు సంబంధం లేకుండా 70% ఓటర్స్ నాకు ఓట్లు వేస్తారు. కొంత గరీబ్ వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళని మభ్యపెట్టి హరీష్ రావు దగ్గర 60 కోట్లు పంపించిండు, మీ క్యాండిడేట్ గెలిచిండు. నా దగ్గర 60 కోట్లు ఉంటే, నా దగ్గర ఒక 60 కోట్లు ఉంటే మీ వాడు డిపాజిట్ గల్లవుతుంటే, జైరాబాద్లో ఇంకొక 20 కోట్లు 25 కోట్లు మా దగ్గర ఉంటే ఆడెగిరిపోతుండే, పడంచేరులో ఒక 20-25 కోట్లు పెడితే ఆడెగిరిపోతుండే, నర్సాపూర్లో ఒక 20-25 కోట్లు మేము పెట్టుంటే ఆడెగిరిపోతుండే టీఆర్ఎస్ వాడు, మీ క్యాండిడేటు. అంటే ఓవరాల్గా హరీష్ రావు మేడిగడ్డ అదే నిన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరిని ఈఎన్సీని సస్పెండ్ చేసి పడితేండి, ఒకరినేమో రిజైన్ చేసి పడేసాడు. ఆ పైసలే కుంభముచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ అంతా. అర్థమైందా ప్రశాంత్ రెడ్డి, నీకు అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పింది ఏమో ఎక్కిందా బుర్రకు నీకు? ఇప్పుడు ఎంత అవుతుంది? 60 ఆడ 25 25 అది 75 60 ఎంత అది 100 అయింది, 150 కోట్లు 150 కోట్లు సంగారెడ్డి నియోజకవర్గం అయితే. నాదేమో కొంత సపరేట్గా పెడతారు, ఎందుకంటే నీ అమ్మాయి వీడు గెలిస్తే మళ్ళీ ఇది హెడ్డేక్ ఉంటుంది దీంతో అని నన్ను టార్గెట్ ఉంటుంది ఎప్పుడైనా. ఈ రాష్ట్ర రాజకీయాల్లో కొంత టార్గెట్ లీడర్లు ఉన్నాం, జగ్గారెడ్డి, ఒక రేవంత్ రెడ్డి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేకపోతే అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లేకపోతే అటు శ్రీధర్ బాబు, ఇట్లా కొంత టార్గెట్ ఉంటాం మేము. అటు జీవన్ అన్న, భట్టి విక్రమార్క, ఇట్లా మేము ఇంకా కొందరు ఉన్నారు, టార్గెట్ ఉన్నాం మేము. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే, ఇక మా దగ్గర 60, ఇప్పుడు నేనున్నాను అనుకో, నా దగ్గర 60-70 పెట్టేస్తారు తప్పది వాళ్ళకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాడు సీఎం ఆడ పెట్టారు, ఇట్లా ఇక వాళ్ళు అప్పోసప్పో చేసి, నాకు అప్పు ఇష్టోడు లేడు సప్పు ఇష్టోడు లేడు కానీ నేను బడ్జెట్, మీ దగ్గర ఏమి మెడిగాట్ ఉంది, కాళేశ్వరం ఉంది కదా. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ఇచ్చేసాడు జలక్, ఈఎన్సీ ఒక ఈఎన్సీ ఏమో రాజీనామా చేయించిండు, ఒక ఈఎన్సీ ఏమో సస్పెండ్ చేసి పడేసాడు. ఇప్పుడు ఆ నల్లధనము హరీష్ రావు ఆడబెట్టిండు, మా సీఎం రేవంత్ రెడ్డికి చెప్తా నేను, యానేదో లింకుమని చెప్తా పైసలు. వచ్చే ఎలక్షన్ల కన్నా మేము జాగ్రత్త పడాలి. ఆయన ఈ ఓటమి జగ్గారెడ్డి ఓటమి మీద నువ్వు మాట్లాడిన కొంత నేను నీకు స్పష్టత ఇచ్చిన, ప్రశాంత్ రెడ్డికి కొంత స్పష్టత ఇచ్చినా.